హస్తిపట్నంలో తిరుపతి తిరుమల సంరక్షణ సమితి చిత్తూరు జిల్లా కార్యదర్శి సుబ్బరామిరెడ్డి మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖను ప్రభుత్వం ఆ రోజు నుండి తొలగించాలని స్వాతంత్ర వ్యవస్థ అప్పచెప్పాలన్నారు. ఆంగ్లంలో పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీ ఈ ప్రాంతంలో అంటే కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో 1956 తర్వాతే నేటి తెలంగాణలో ఆంగ్లంలో సృష్టించిన దేవాదాయ శాఖ ఏర్పడింది. అందుకు ముందు లేక ఆదాయం ఉన్న హిందూ ప్రముఖ దేవాలయాలు ప్రభుత్వం ఆ రోజుల్లోకి దేవాదాయ ధర్మదాయ శాఖ ఏర్పరిచారు. దేశంలో మరో ఇతర రాష్ట్రాలలో ఈ పద్ధతి లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలలో మన దేశ అవసరాలకు అనుగుణంగా అనేక మార్పులు చేసుకున్నాం, కానీ దక్షిణాది రాష్ట్రంలో దేవాదాయ శాఖ పేరుతో హిందూ దేవాలయాలపై మార్పు రాలేదు. రోజు రోజుకి రాష్ట్ర ప్రభుత్వం మితిమీరిన జోక్యం నమో వెంకటేశ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెండవ మినిస్ట్రీ ఏదైతే ఉందో ధర్మాదాయ శాఖకు సంబంధించి ఎంతో మంది హిందువులు అనేక దేవాలయాలు తమ భక్తిని చాటుకుంటూ ధార్మికతను పెంపొందించాలని ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ విధమైనటువంటి చర్యలకి భగవంతుని కృపతో మన సహకారం కూడా జరగాలనేటువంటి సదుద్దేశంతో 100 రూపాయలు సమర్పించుకుంటున్నారు. హిందూ దేవాలయాల మీద మాత్రమే అజమాయిషీ చేసేటువంటి ఈ ఎండోమెంట్ మినిస్ట్రీ ఈ నిధులని సంబంధించినటువంటి ఉద్దేశం కోసం ప్రయోజనం కోసం కాకుండా ఇతరితరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చివరికి పరోక్షంగా అన్య మతాలకు సంబంధించినటువంటి సహకారం ఇచ్చే దాంట్లో ఈ నిధులని దుర్వినియోగం చేసేటువంటి విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఏదైతే ధార్మికతకు హిందూ ధర్మ ప్రచారానికి భక్తుల యొక్క మనోభావాలని ప్రచారం చేసేదానికి ఉపయోగపడాల్సిన నిధులు సక్రమంగా ఉపయోగపడటం లేదు. కాబట్టి ఈ దేవాలయాల మీద ఉండేటువంటి యజమాయిషిని ఈ మినిస్ట్రీని రద్దు చేసి దేవాలయాల యొక్క నిర్వహణ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థకు అప్పచెప్పాలనేటువంటిది మా డిమాండ్.